ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు ప్రీలార ఈ దినము అనగా జులై నాలుగు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని శ్రేష్టమైన వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కువైట్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని మహా ఉచితమైన కృపచేత ఆరు మాసములు కాపాడబడి ఏడవ మాసము మొదటి పునరుద్ధాన దినములోనికి మనలను నడిపించిన ప్రభువునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని వారందరూ కూడా ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెముగా చక్కబడుతూ ఉన్నాయి వైరస్ ప్రభావము కూడా కొంచెం తగ్గినట్లుగా కనపడుతుంది కదూ కానీ జాగ్రత్త సుమ ఎందుకంటే తగ్గింది కదా అని చెప్పి ప్రజలు మరలా వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే మరలా తిరిగి విపరీతముగా ప్రబలే అవకాశముంది గనుక జాగ్రత్త కలిగి ఉండుట ఎంతైనా మేలు అనేక ప్రాంతాలలో తిరిగి ఆరాధనలు ప్రారంభించబడుతూ ఉన్నాయి అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా ఆరాధనలు ప్రారంభించబడని దేశాల కొరకు తప్పనిసరిగా మనము ప్రార్థన చేద్దాం ప్రభువు ఈ మాసమంతయు కూడా మనలను కాచి కాపాడి నడిపించును గాక ఆమెన్ ప్రియులారా మీరు వింటున్న ఈ వాక్యము ప్రతీదినమూ మీకు అందునట్లుగా తప్పనిసరిగా ఎల్పిఎఫ్ క్వైట్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొనండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తును ప్రచ్చండి అనేక మందికి వాక్యము ఆశీర్వాదకరముగునట్లు షేరు చేయండి మీరు కూడా మాతో పరిచర్యలో పాలు పొందాలని ప్రభువు సేవకునిగా నా మనవి దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన ద్వారా ఈ మాసపు మొదటి కూడికలు అనగా సంఘక్షేమాభివృద్ధి కూడికలు ఎంతో ఆశీర్వాదకరముగా జరిగించబడుతూ ఉన్నాయి గనుక పరిచర్య కొరకు ప్రార్థించండి మీరును సహకరించండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం చూడండి పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ ఉచినమును ధ్యానిస్తున్నాం దీనిలో అనేకమైన వర్తమానాలు ఉన్నాయి అయితే మనము మొదటి భాగములో నా ప్రాణప్రియుడు అనే మాటను ధ్యానించాం రెండవ వరసలోనున్న నీ మందను నీ వెచ్చట మేపుదువు అనే మాటను ధ్యానిస్తున్నాం దానిని మరల ఈరోజు కూడా వినుటకై హృదయాలను సిద్ధపరుచుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ప్రతీదినం మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు ప్రభువా ఈ దినము కూడా మాతో మాట్లాడి బలపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనములోని మాటలు మనము వింటున్నాం నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువు అని తన ప్రియురాలు ప్రియుణ్ణి అడుగుతుంది ప్రియుడు మన ప్రభువైన యేసు ప్రభు అని ప్రియురాలు దేవుని సంఘమయ్యున్న మనము అని నేర్చుకుంటూ ఉన్నాం అయితే ఆ ప్రాణప్రియుడు తన మందను ఎక్కడ మేపుతున్నాడో నిన్నటి దినమున కొంత భాగము మనం విన్నాం ఈరోజు మరలా కొంత భాగాన్ని మన విందాం తన ప్రియుడైనటువంటి ఆయన తన మందను ఎక్కడ మేపుతున్నాడో మనం ఎక్కడ మేయాలో చూడండి వాక్యమును పరమగీతముల గ్రంథము ఆరవ అధ్యాయము రెండు మూడు వచినములు పరమగీతములు ఆరు రెండు మూడు వచినములు ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు ప్రియులారా నిన్నటి పాఠములో హేస్కేలు గ్రంథము నుండి ప్రభువు మంచి మేతగల పర్వతముల పైన మేపును అని నేర్చుకున్నాం ఈరోజు వాక్యము చదువుకున్నాం దానిని బట్టి లోయలలో ఉన్న పద్మములలో ఆయన మేపుతున్నాడు అని వాక్యములో ప్రియులారా వింటున్నాం ఆ యొక్క చెప్పుచున్న చెప్పుచున్నమాట నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అంటుంది అంటే తన ప్రియురాలు అనబడుతున్న ఆ గుర్రెను ఎక్కడ మేపుతున్నాడు ఆ ప్రియుడు అంటే పద్మములు ఉన్న చోట పద్మములు ఎక్కడ ఉంటాయి అంటే లోయలలో ఉన్నట్లుగా వాక్యం బోధిస్తుంది పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం పరమగీతములు రెండు ఒకటి నేను షారోను పలములో పుయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను అంటుంది పద్మములు లోయలలో పుడుతున్నాయి అనగా ఆయన తన మందను లోయలలో ఉన్న పద్మములలో మేపుచున్నాడు జాగ్రత్తగా గమనించండి విశ్వాసికి మేత ఎక్కడుంది విశ్వాసిని ప్రభువు ఎక్కడ మేపుచున్నాడు అంటే పద్మములలో ఆ పద్మములు లోయలలో ఉన్నాయి లోయలు అనేవి మనకు శ్రమల జీవితానికి ముంగుర్తు లోయలు అనేవి కష్టాలకు ఇరుకులకు కన్నీటికి ముంగుర్తు ఎందుకంటే కీర్తనాకారుడైన దావీదు అంటాడు కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను అంటాడు అనగా దావీదునకు లోయల అనుభవము ఉంది విశ్వాసికి కూడా లోయల అనుభవము ఉండాలి శ్రమల అనుభవము ఉండాలి కారణం శ్రమలు లేకుండా మనము పరలోకము చేరము అని అపోస్తుల కార్యముల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మనము చూస్తాం అక్కడ పౌలు భక్తుడు విశ్వాసులను బలపరుస్తూ అంటాడు మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకమునకు వెళ్ళాలి అంటాడు అంటే మన మేత మనకెక్కడ ఉంటుంది అంటే మనము అనుభవించే శ్రమలలోనే ఆ యొక్క శ్రమలలో నుండి పరిమళమును వెదజల్లే పుష్పములు పుడతాయి పద్మములు పుడతాయి ఈ పద్మములలో మకరందం ఉంటుంది ఆ మకరందమును మనము భుజించునట్లుగా ప్రభువు సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా శ్రమలు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు ఎందుకంటే క్రైస్తవుడు అంటే శ్రమల మార్గము గుండా వెళ్ళువాడు భాకాలోయ గుండా ప్రయాణము చేయువాడు మీకు క్రైస్తత్వమును బట్టి ఏ శ్రమలు లేవు అంటే నీవు నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుట లేదు అని అర్థం ఎందుకంటే నిజ క్రైస్తవునికి ఈ లోకం శత్రువు గనుక ఖచ్చితముగా శ్రమలను కలిగిస్తుంది శోధనలు ఎదురవుతాయి సమస్యలు ఎదురవుతాయి నిందలు ఎదురవుతాయి వీటన్నిటి నుండి మనము నడుచుకుంటూ అవతలకు వెళ్ళాలి పద్మములలో మకరందముంది ఆ మకరందమును మనము మేయాలి కనుక నీవు ఎక్కడ మేస్తున్నావో నీ ఆత్మను ఎక్కడ మేపుతున్నావో మీ దైవజనుడు నిన్ను ఎక్కడ మేపుతున్నాడో ఆలోచించు ఎందుకంటే మనము మేసే వాక్యము అనే ఆ మేతే మన అంతరంగ పురుషునికి ఆరోగ్యమును బలమును ఇచ్చేది మనము శక్తివంతులుగా ఎదిగి ప్రభువు రాకడకు ఎత్తబడాలి అంటే వాక్యమే ఆధారం అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఈ ఉదయకాలము వేళ మీ వాక్యము చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా విన్న వాక్యం మాలో పలింపును దయచేయండి వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికున్న ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది ప్రతి సమస్య మీరు తొలగించండి మీ రక్త ప్రోక్షణ వారి పైన ప్రోక్షించండి వారి కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించి ప్రతి బిడ్డ రక్షణ పొంది రాకడకు సిద్ధపడి గొప్ప కృప దయచేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండును గాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా అందరికీ హృదయపూర్వక వందనాలు